సమయాభావం వల్ల నిన్న వీక్లీలో జరిగే విషయాలను గురించి విశ్లేషణ చేయలేదు. నా పేరు వైచంద్రకేశ్వరరెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాను. విశ్లేషణ ఏంటంటే మనకు ఏదైతే 18 నుంచి 22వ తారీఖు వరకు బుల్లిష్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది ఎందుకు ఏంటంటే మనకు అతి తక్కువ టైంలోనే సెన్సెక్స్ నిఫ్టీ హైకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా అన్నీ కూడా యథాతథంగా మళ్ళీ ఆర్థిక స్థితి వస్తున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మనకు ఏదైతే ఈ యొక్క విషయాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ వారం టోటల్గా అన్ని రంగ షేర్లు రిజల్ట్స్ కూడా ఉన్నందున అన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దాని మీద విశ్లేషణ చేసుకుంటే నిన్న ఏ విధంగా ఉన్నది అనే దాని మీద కూడా మనం విశ్లేషణ చేద్దాం. ఇక ముఖ్యంగా మనకు పబ్లిక్ ఇష్యూలు అనేది చాలా వస్తున్నాయి. ఐపీఎల్ ఇక పెన్నా సిమెంట్తో సహా 6 కంపెనీలకు ఐపీఎలకు సెబి ఆమోదం తెలిపింది. అదేవిధంగా అంకురాలకు అంతర్జాతీయ అవకాశాలు. నిన్న ఏదైతే మనకు సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 139 పాయింట్లు పెరిగింది. ఇక ముఖ్యంగా మనం గమనించుకుంటే సెన్సెక్స్లో 30 షేర్లలో 17 రాణించాయి. ఇన్ఫోసిస్ 4.47%, టెక్ మహేంద్రా 3.36%, టాటా స్టీల్ 2.73%, ఐసిఐసి బ్యాంక్ 2.48%, ఐటీసీ 2.37%, మారుతి 2.16%, ఎస్బీఐ 1.50% లాభం, ఎంఎండ్ఎం 2.24%, డాక్టర్ రెడ్డిస్ 1.73%, యాసన్ పెయింట్స్ 1.63% డీలా పడ్డాయి. ఇంకా బుల్లి పరుగులలో మదుపరులు సంపదగా పరిగణించే బిఎస్ఎల్ నమోదు సంస్థల మార్కెట్ విలువ గత 7 రోజుల్లో 12.49 లక్షల కోట్లు పెరిగి రికార్డు గరిష్టమైన 274.69 లక్షల కోట్లుగా నమోదైంది. త్రైమాసిక ఫలితాలు మదుపరులను మెప్పించకపోవడంతో HCLTech షేర్ 2.36 నష్టంతో 1221.35 వద్ద ముగియడం జరిగింది. ఇక యాంఫీ చైర్మన్గా బాలసుబ్రహ్మణ్యం, వైస్ చైర్మన్గా రాధికా గుప్తా. ఇక మనకు ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఐపీఎల్ ఇక 500 కోట్ల సమీకరణకు జీపీటీ హెల్త్ కేర్ పబ్లిక్ ఇష్యూ ద్వారా 500 కోట్లు సమీకరించే ఉద్దేశంతో సంబంధిత దరఖాస్తు పత్రం సెబీకి జీపీటీ హెల్త్ కేర్ సమర్పించింది. ఐఎల్సీఎస్ హాస్పిటల్స్ పేరుతో ఈ సంస్థ ఆసుపత్రి నిర్వహిస్తుంది. సెబీకి సమర్పించిన దరఖాస్తుల వివరాల ప్రకారం 17.5 కోట్ల విలువైన తాజా షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ప్రమోటర్లు ఓ పెట్టుబడి సంస్థకు చెందిన 2.93 ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించాలని అనుకుంటుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వైద్య సామాగ్రి కొనుగోలుకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది. ఇక ముఖ్యంగా జోరుగా విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. భారత సంస్థల పనితీరు గమనించి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు దేశీయ ఔషధ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. 19-20 ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఈ మన దేశంలో $50 బిలియన్ సుమారు 3.73 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగా అందులో 6% దేశీయ ఫార్మా కెమికల్ సంస్థలకు లభించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలోనే $1.6 బిలియన్ సుమారు 12,000 కోట్ల విదేశీ పెట్టుబడిని దేశీయ ఫార్మా కంపెనీలు ఆకర్షించగలిగాయి. కేకేఆర్, కార్లై, అడ్వాన్స్ ఇంటర్నేషనల్ తదితర పిఈ సంస్థలు దేశీయ ఫార్మా కంపెనీల్లో క్రియాశీలక వాటాలు కొనుగోలు చేశాయి. దేశీయ ఫార్మా రంగంలో అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుండడానికి అనేక కారణాలు ఉండడం వల్ల ఈ యొక్క షేర్ మార్కెట్ బాగా అప్ ట్రెండ్కు బుల్ ట్రెండ్కు వెళ్తూ ఉంది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఇళ్ళ అమ్మకాలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జూలై సెప్టెంబర్లో ఇళ్ళ అమ్మకాలు పెరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 59% వృద్ధి చెందినట్లు మన గణాంకాలు చెప్తున్నాయి.
ఇక పండుగ సీజన్ మార్కెటింగ్కు 1000 కోట్లు పేటీఎం. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థల పేటీఎం ప్రస్తుత పండుగ సీజన్లో ప్రచార కార్యక్రమాల కోసం 100 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది. క్యాష్బ్యాక్ ఆఫర్లు, యూపీఐ పరమైన ప్రోత్సాహకాలు, బై నో పేరిట లెటర్, ఇప్పుడు కొనుక్కోండి తర్వాత కట్టండి అంటూ ఆఫర్లను చేస్తూ ఉంది. ఇక మనకు ముఖ్యంగా డేటా సైన్స్ నిపుణులకు తీవ్ర కొరత, 92% హైరింగ్ మేనేజర్ల అభిప్రాయం, గ్రేట్ లెర్నింగ్ సంస్థ అధ్యయనం వెల్లడి. ఇక ఫ్యాక్స్కాన్ ఎలక్ట్రిక్ కార్లు ఇక మనకు ముఖ్యమైనట్టుగా ఇక భావిస్తూ, బిహెచ్ఎల్కు క్లారివేట్ అవార్డు, ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ దిగ్విజయం, భారత్ హెవీ ఎలక్ట్రికల్ తాజాగా క్లారివేట్ సౌత్ ఈస్ట్ ఏషియా ఇన్ఫోసిస్ అవార్డు దక్కించుకుంది. అత్యంత వినూత్న కంపెనీగా 2021 సంవత్సరానికి గాను భారీ పరిశ్రమ విభాగంలో సంస్థకు ఈ గౌరవం దక్కింది. క్లారివేట్ ప్రతినిధి రజిత్ సిక్కాయ్ నుంచి ఈ అవార్డును బిహెచ్ఎల్ అధికార రేణుకా గారికి స్వీకరించారు. 2018 2020లో క్లారివేట్ అవార్డును బిహెచ్ఎల్ సొంతం చేసుకుంది. ఇది మనకు ఈరోజు కూడా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈరోజు ఇంటర్మీడియట్ పొజిషన్లో ఏం తీసుకోవాలి అనుకున్నప్పుడు మనకు ఏదైతే ఇన్ఫోసిస్ బాగా పెరిగింది, పెరుగుతూ ఉంది కాబట్టి ఐటీ రంగ షేర్లలో మనము పొజిషన్ తీసుకోవడానికి ఇంటర్మీడియట్లో అవకాశం ఉంది కాబట్టి ఈరోజు అప్రమత్తంగా ఉండాలని రిటైల్ ఇన్వెస్టర్లను విజ్ఞప్తి చేస్తూ టీఎస్ అండ్ ఏపీ తెలకు నమస్తే, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో విరమిస్తూ ఉన్నాం. నమస్తే.